TVNXT Nayanatara Sini Rangula Prapanchamlo, O Velugu Velugutunna Tara, Sitara Industry ki tagga balpu, Sati Heroines Kuleni Gelpu, Ame Kesuntam Career Aramamlo, Sosoga Sagina Ame Prastanam, Oka Star Hero to Petukuna Affair, A Tarvata Ante Fire to Breakup Malli Inko Multi Talented Star to Premainam Idi Bedsikoti, Okanoka Samayamlo, Cinema Levadankuname, Lady Superstar Ga Yelaid Gindi, Asulu Ame Prastanam, Yela Mudalaindi, Ipudame, Yverto Premalo విహరిస్తుంది అనేది చూద్దాం ఆ ప్రేమ కాస్త బోలడని డ్రామాలుగా కొనసాగింది పెళ్ళై ఇద్దరు పిల్లలున్న ప్రభుదేవ పెళ్ళానికి డివోర్స్ ఇవ్వకుండా నయనతారను పెళ్లి చేసుకుంటున్నాడు అనే పుకార్లు షికారు చేశాయి ప్రభుదేవ భార్య రమ కోర్టులో కేసు వేయడం మహిళా సంఘాలు ఆమెకు మద్దతు పలకడం అదే టైంలో ప్రభుదేవకు నయనతారకు విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోవడం జరిగింది ఆ తర్వాత నయనతార మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి పూర్తిగా సినిమాలపై కాన్సంట్రేషన్ చేసింది ఆ ఫలితంగా సౌత్ లేడీ సూపర్ స్టార్ స్టార్డమ్ ను సొంతం చేసుకుంది తెలుగు తమిళ్ మలయాళం ఇలా భాషలతో సంబంధం లేకుండా బిజీగా గడిపింది ఇలా వరుసగా చంద్రముఖి దుబాయ్ సీను తులసి గజని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లేసరికి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా పోయింది వల్లభ సినిమా చేస్తున్న టైంలో తమిళ స్టార్ హీరో షింబుతో ప్రేమలో మునిగి తేలిన నయన్ ఇద్దరు క్లబ్లు పబ్బులు మబ్బులు అని తేడా లేకుండా ఆ టైంలో ఇద్దరు చేసిన రచ్చ మామూలుగా లేదు వీరిద్దరు పక్కాగా పెళ్లిపీటలు ఎక్కుతారు అనుకునే సమయంలోనే ఇద్దరు రిలేషన్షిప్ కి బ్రేకప్ పడింది ఆ సమయంలోనే నయనతారకు సినిమాలో కూడా కొన్ని ఫ్లాప్స్ రావడం అమ్మడి కెరీర్ కు పర్సనల్ లైఫ్ కు సరైన గైడెన్స్ లేక సతమతమైంది అప్పుడే నయనతారకు ఓదార్పుగా తనలో మార్పు తీసుకువచ్చిన ప్రభుదేవాకు దగ్గరైంది ఇద్దరు పచ్చబొట్టు పొడిపించుకొని ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు ప్రభుదేవకు ఉన్న క్రేజ్ కు వాళ్ళ రిలేషన్ గురించి ఇండియన్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది నయనతారను ఫ్యాన్స్ స్టార్స్ అందరూ ముద్దుగా నయన్ అని పిలుచుకుంటారు ఈ బ్యూటీకి రెండు మూడు పేర్లున్నాయి అసలు పేరు డయానా మరియం కురియన్ నవంబర్ 18, 1984 బెంగళూరులో కురియన్ కొడియట్టు ఉమానా కురియన్ దంపతులకు జన్మించింది ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు నయనతార 2003 మలయాళ ఫిలిం మానసి నకరే చిత్రంతో ఇంట్రొడ్యూస్ అయింది అలాగే 2005 అయ్యా చిత్రం ద్వారా తమిళ్ ఇండస్ట్రీకి లక్ష్మి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది తెలుగు తమిళ్లో ఒకేసారి హిట్స్ దొరికే వరకు నయన్ కు క్రేజ్ సరిగా పెరిగిపోయింది ఈ బ్యూటీ ఎంత పెద్ద హీరో సినిమాలో నటించినా కూడా ప్రమోషన్స్ లో పాలు పంచుకుపోవడం ఆమె స్పెషాలిటీ ఆఖరికి మన సైరాకి కూడా ప్రమోషన్ లో పాల్గొనలేదు 2015 నాను రౌడీన్ దాన్ సినిమాతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో మనల్ని అలరించిన నయన్ ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్ ప్రభు నయన్ తో పోల్చుకుంటే చిన్నవాడైనా అతనితో ప్రేమలో పడటం కొసమెరుపు నాలుగేళ్లుగా ఇద్దరు ఏదో ఒక సందర్భంలో మీడియా కంట పడటం ఈ మధ్య వాళ్ళిద్దరు రిలేషన్ ని ఓపెన్ అవ్వడం కూడా జరిగింది పెళ్లి చేసుకోవడం ఖాయమంటున్నారు ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డ నయన్ మూడు మూళ్ళు వేయించుకుంటుందో లేదో వేచి చూద్దాం ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి